Good afternoon to all of my journalist friends, both print and electronic media. ఈ రోజు మేము నేను మోపదే వెంకటరమణ గారు పెద్దలు శ్రీ ఏవజీరామరెడ్డి గారు మరి ముగ్గురును రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయటం అందులోకి ముఖ్యంగా మోపదే వెంకటరమణ గారు నేను వెనుకబడిన తరగతులకు చెందినవారు వెనుకబడిన తరగతులకి అంటే వెనుకబడిన తరగతుల్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన వారు ఒక విధంగా చెప్పాలనుకుంటే మరి మాలాంటి వాళ్ళకి పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ రావడం అనేది చాలా అరుదైనటువంటి అవకాశం అటువంటి మహత్తరమైనటువంటి అవకాశం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా ఒక కళలో కూడా జరిగింది ఊహించింది జరిగింది ఈరోజు మాకు మరి ఈ సందర్భంగా ఇవాళ మేము కొత్తగా ఎన్నికైన మాకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన వారందరికీ ముందరి మీద ఉన్నటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఏంటంటే ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి స్టేట్ రీఆర్గనైజేషన్లో చట్టంలో ఆనాడు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి పరిపూర్ణంగా అమలు కాని సందర్భాలను దాదాపుగా చాలా ఎక్కువగా ఉన్నాయి వాటి మీద ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఆర్థిక విస్తృబాటు అనేది ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే రెవెన్యూ డిఫిసిట్ ఎంత ఉందో అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలి అది ఆనాడు చట్టంలో పొందుపరిచినటువంటి అతి ప్రధానమైనటువంటి అంశం దాన్ని దాదాపు 14,000 కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ డిఫిసిట్ని కేవలం ఒక 4,000 కోట్లు 5,000 కోట్లు ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వం మరి గమ్మును ఊరుకోవటం చాలా దురదృష్టకరమైన పరిణామం దాని మీద ఒత్తిడి తీసుకురావడం మీకు ఒక అనుమానం రావచ్చు ఎంతమంది ఉన్నారు రాజ్యసభలో అయితే 6 పార్లమెంట్లో అయితే 25 మంది విచ్ ఈజ్ వెరీ వెరీ లెస్ ఫిగర్ మరి ఏ విధంగా సాధ్యపడుతుందని మీరు అనుకోవచ్చు ఇది ఒకసారి ఇక్కడ మనం ఆలోచించినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ కొంచెం విస్తృతమైనటువంటి భావాలు విస్తృతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కాదు అది పెద్ద రాష్ట్రమా చిన్న రాష్ట్రమా అనేది కాదు వారి యొక్క మన ముందు ప్రవేశపెట్టినట్టు ఒక డిమాండ్ సక్రమైందా కాదా అనేది మరి ఆలోచిస్తారనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈరోజు మనం అక్కడ మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఒకసారి మనం చూసినట్టయితే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా డ్రౌన్ ట్రేడన్ పీపుల్ ఎవరైతే సమాజంలో సామాజికంగా వెనుకబడుతున్నారో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చేయి అందించాలనే కార్యక్రమం చేపట్టడం వల్ల ఒక సంక్షేమ కార్యక్రమాలకే 42,000 కోట్ల రూపాయలు కేటాయించారంటే దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపలేదు 42,000 కోట్లు అంటే ఉచ్చేజరం 20% ఇన్ ద టోటల్ బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇది ఇంత పెద్ద ఎత్తున మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరో ప్రక్క వ్యవసాయకు మీ ప్రధానమైనటువంటి రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి నేషనల్ యావరేజ్ చూసుకున్నట్టయితే 67% ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా 80% వ్యవసాయ రంగమే ప్రధానమైనటువంటి జీవనాధారం మన రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే భగవంతుడు క్షమించరు ప్రజలు క్షమించరు అంచేత ఆ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహిస్తూ
దాదాపుగా మరి 19,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయానికే ఈ సంవత్సరం కేటాయిస్తూ మరి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ మరో ప్రక్క మరి ఆరోగ్యం వైద్యం రెండింటికి కూడా అదే అవకాశాలు అంతే సమానంగా మరి అవకాశాలు ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఆయన విద్య మీద ఖర్చు పెట్టిందో ఆరోగ్యం మీద ఖర్చు పెట్టిందో అది ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నారు తప్ప అది ఎక్స్పెండిచర్గా మాత్రం భావించట్లేదు దట్ ఈస్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈవేళ ఒక విద్యార్థి మీద మనం కొంత ఖర్చు పెట్టామంటే అది కేవలం వారి కుటుంబానికో ఒక రాష్ట్రానికో కాదు దేశ ప్రగతికి బాటలు వేసే అవకాశాలు కనపడతాయి అందుచేత ఆ విధమైనటువంటి ఫీలింగ్ ఉండాలి ఇప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళకి ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఉండాలి కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం నిశ్చితంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడే మరి ఈ సంవత్సరం చూసుకున్నట్టు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం COVID-19 కారణంగా కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు లేదా ఒక భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే అన్ని దేశాలు కూడా ఆర్థిక లోటుతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి ఈ ఆర్థిక లోటుతో కొట్టుమిట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలని మరి ఆదుకోవాల్సిన ప్రధానమైనటువంటి బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక ప్రగతి కూడా అంత అప్రతిష్ఠత కూడా అంత విస్తృతంగా ఉందని నేను భావించట్లేదు కానీ మరి దానికి గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారితో మరి సంప్రదింపులు జరిపి ఏదో విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోకపోతే మరి ఒకసారి పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయితే మరలా దాన్ని రివైవ్ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యమైన పని ఒక ఇండస్ట్రీ కానీ లేదా చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఏదైనా అది కొంచెం కష్టసాధ్యమైన పని వస్తుంది ప్రభుత్వం కానీ లేదా కుటుంబాలు కానీ ఏదైనా మరి కొలాప్స్ అయ్యే పరిస్థితి వేళ కనబడుతుంది కాబట్టి దాన్ని మరలా రివైవ్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడే దిస్ ఇస్ ది అప్రోప్రియట్ టైం ఈ అప్రోప్రియట్ టైంలో మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలనే కాదు ముఖ్యంగా పేదవారిని ఆదుకోవాల్సిన సమయం భారతదేశంలో 60 కోట్ల పేద కుటుంబాలు ఉన్నాయి ఈ 60 కోట్ల పేద కుటుంబాలని తక్షణం ఆదుకోకపోతే మరి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు అదే ప్రమాదం పొంచి ఉంది ఒకసారి గౌరవ ప్రధానమంత్రి గారిని గౌరవ ఆర్థిక మంత్రి గారిని నేను ప్రత్యేకంగా మరి కోరుతూ ఉన్నాను ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవడంతో పాటు మరి పేద కుటుంబాలను అన్నింటిని కూడా తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ప్రధానంగా ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీనికి ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద మరి ఆర్థిక నిపుణులతో పూర్తిగా చర్చించవలసిన అవసరం ఉంది ఇటువంటి సమయం బహుశా ఇటువంటి కష్టమైన పరిస్థితి ఇదివరకెన్నో రాలేదు మనకి మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనే మరి ప్రభుత్వాలు కొంచెం విస్తృతమైనటువంటి ఆలోచన చేసినట్టయితే మరి ప్రజలు వారి మీద ఉంచినటువంటి గురుతర బాధ్యతను సక్రమంగా అమలు చేసిన వారు అవుతారు ఇక్కడ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరలా దాని ప్రభావం ఒక 25-30 సంవత్సరాలు పడుతుంది పూర్తిగా కొలాప్స్ అయితే ఆ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ అప్రోప్రియట్ టైంలో అప్రోప్రియట్ డిసిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది దానికి మా వంతు కృషి వారికి మేము ఎంతవరకు పనిచేస్తాం వారిని ఒకసారి మా యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టాలి మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం గ్రామంలోని యొక్క ప్రజల యొక్క అవసరాలు మరి పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళం అనుభవించే వాళ్ళం కూడా అంతేత మా యొక్క పరిస్థితిని ఒకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం మరి తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి గారికి మరి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఇటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో మరి మీరు ఒకసారి కొంచెం విస్తృతమైన ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి కొంచెం విశాలమైన భావాలు ఉంటాయి సంకుచిత మనస్తత్వాలు మాత్రం ఉండవని నేను ఆశిస్తాను ఏదో పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి మనం అంత పెద్దగా దాని మీద దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం లేదని భావిస్తారని నేను అనుకోవట్లేదు వారు కొంచెం విస్తృతమైనటువంటి భావాలు ఉండే ప్రధానమంత్రి గారు అనుకున్నారు విశాలమైనటువంటి ఆలోచన చేసే ప్రధానమంత్రి గారు ఉన్నారు తప్పకుండా వారికి మరి సహాయపడతారు మా రాష్ట్ర ప్రభుత్వానికి అనేది వారి దృష్టికి తీసుకెళ్ళడానికి మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అతి గొప్ప అవకాశం ఇది మమ్మల్ని రాజ్యసభ సభ్యులుగా పంపడం
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామనే మాట మరి మీ ద్వారా మరి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి మా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.